తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తుంది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా తొంభై ఒక్క మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది యాభై ఒక్క మంది ఐపీఎస్లు నలభై మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం పలు ప్రాంతాలకు బదిలీ చేసింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు వివిధ బ్యాచ్లకు చెందిన ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది రాష్ట్రంలో కొత్త జిల్లాలో ఏర్పాటు తర్వాత మారిన పరిపాలన స్వరూపానికి అనుగుణంగా పోలీస్ అధికారులను కేటాయించారు పలు జిల్లాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు పలు కమిషనరేట్ల కమిషనర్లకు బదిలీలు తప్పలేదు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బదిలీలు పోస్టింగ్లు కల్పించింది ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రంలో మూడు కమిషనరేట్లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు కరీంనగర్ రామగుండం ఖమ్మం కమిషనర్లుగా సుబ్బారాయుడు రాజేశ్వరి సురేష్ కుమార్లను నియమించారు నల్గొండ వనపర్తి ములుగు సిరిసిల్ల గద్వాల జగిత్యాల ఎస్పీలు కొత్తగా కొలువు ఎన్నికల సంవత్సరం కావడంతో తాజా బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది